అడవిలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే మీ ముందు నాగుపాములు వచ్చి చేరతాయి. విషాన్ని వాడటం వల్ల అది నా శరీరాన్ని పునరుజ్జీవింపచేయడంలోనూ, ఇంకా నాతో నేను చేసుకున్న విషయాల్లోనూ. కొంతమంది యోగులు కొండ తేళ్లను ఎల్లప్పుడూ తమ వెంట తీసుకెళ్తారు, వాటితో కుట్టించుకుంటూ ఉంటారు. నాడీ వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయడానికి విషాన్ని ఉపయోగిస్తున్నారు. ఎప్పుడైతే చైతన్యం ఉట్టిపడుతూ ఉంటుందో దాన్ని అది గ్రహించగలుగుతున్నాయి. మనం ఈ సాధనం ద్వారా, అంటే అది మనం చైతన్యాన్ని, మేధస్సును, దాన్ని ఏమైనా పిలవండి, అది మానవులకు అందుబాటులోకి తెచ్చుకోవచ్చని అన్నారు. మరి జంతువుల సంగతి ఏంటి? అవి ప్రపంచాన్ని ఎలా గ్రహిస్తాయి? చూడండి, జంతువుల విషయానికి వస్తే అవి ఎలా ప్రోగ్రామ్ చేయబడి ఉంటాయంటే, వాటి జీవితం చాలా మటుకు వాటి మనుగడ చుట్టూనే అల్లుకుని ఉంటుంది. ఏ ప్రాణి విషయంలోనైనా సరే, వాటి కడుపు నిండితే జీవితం స్థిరపడినట్టే, అవి అలా సంతోషంగా ఉండిపోగలవు. కానీ మనుషుల విషయంలో అలా కుదరదు. పొట్ట ఖాళీగా ఉంటే ఒకటే సమస్య, కానీ నిండుగా ఉంటే 100 సమస్యలు. ఇది మానవ స్వభావం. ఎందుకంటే మనుగడ సాగించడమే మన అంతిమ లక్ష్యం కాదు. మనుగడ సమస్యలు తీరిన తర్వాతే మనిషి అనేవాడు బయటకొస్తాడు. అప్పటి వరకు మనం కూడా మరొక ప్రాణే. మనం విపరీతమైన ఆకలితో ఉంటూ మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు మనుషులు కూడా మిగతా జంతువుల్లానే కొట్టుకుంటారు. మనుగడ సమస్యలు లేనప్పుడే మానవుల్లో ఉన్న ఇతర పార్శ్వాలకు అవకాశం ఉంటుంది. మనుగడ అనేది మన అంతిమ లక్ష్యం కాదు, అది కేవలం ప్రారంభం మాత్రమే. జీవితంలో ఇది మొదలు మాత్రమే. కానీ మిగతా ప్రాణులన్నింటికీ మనుగడే అంతిమ లక్ష్యం. అయితే వాటిల్లో కూడా కొన్ని ప్రాణులు ఎంతో గ్రహణశక్తి లేదా కనీసం సున్నితత్వం కలిగి ఉంటాయి. గ్రహణశక్తి అనలేం, కానీ అవి చైతన్యం పట్ల కాస్త ఎక్కువ సున్నితత్వంతో ఉంటాయి. చైతన్యవంతంగా ఉన్న ప్రదేశంలో కొన్ని ప్రాణులు ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రవర్తిస్తాయి. యోగ సంప్రదాయంలోనూ, భారతీయ మార్మికతలోనూ ప్రతి చోట నాగుపాము కనిపిస్తుంది ఎల్లప్పుడూ. ఎందుకంటే మేము ఎప్పటినుంచో చూస్తున్నాం, ఎక్కడైనా చైతన్యానికి కొద్దిపాటి యాక్సెస్ దొరికినా ఈ ప్రాణులు ఎలాగోలా దాన్ని గ్రహించి అక్కడికి చేరుకుంటాయి. దాన్ని ఇవి ఎలా గ్రహిస్తాయి? నా అంచనా ప్రకారం, నాకేమీ దీని వెనుక ఉన్న సైన్స్ తెలియదు, కేవలం ఊహించి చెప్తున్నాను. ఎందుకంటే వాటికి బ్రహ్మచెవుడు, కాబట్టే అవి మరొక పార్శ్వంలో చాలా చాలా చురుగ్గా ఉంటాయి. ఇది వాస్తవం. కొంతమంది దీన్ని పరీక్షించారు కూడా. ఉదాహరణకు, దక్షిణ భారతదేశంలో కనిపించే నాగుపాముకు చెవులుండవు, వినికిడి యంత్రాంగం ఉండదు. శరీరం మొత్తం నేలని తాకుతూ ఉంటుంది, కాబట్టి అదే చెవుల్లాగా పనిచేస్తుంది. సో మనకంటే అక్షరాల 12 గంటలు వెనక, అంటే దాదాపు భూమికి మరోవైపున్న కాలిఫోర్నియాలో మరో 2 లేదా 3 రోజుల్లో భూకంపం వస్తున్నట్లయితే నాగుపాము ఒక విధంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. దిస్ కోబ్రా విల్ స్టార్ట్ బిహేవింగ్ ఇన్ అ సర్టన్ వే. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే, దీనిపై మీరు తగినంత పట్టు సాధిస్తే, ఈ రకమైన అక్షాంశం దగ్గర భూకంపం రానుంది అన్న విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం నాగుపాముని బాగా గమనించి అది ప్రవర్తించే తీరును బట్టే భూమి మీద ఏ ప్రాంతంలో ఈ రకమైన కదలికలు రానున్నాయో చెప్పగల వాళ్ళు ఉన్నారు. భూమి మీద చోటు చేసుకునే అత్యంత స్వల్ప ప్రకంపనలను కూడా అవి పసిగట్టగలవు. కాబట్టి ఇందువల్లే కొన్ని రకాల ప్రకంపనల పట్ల అది సున్నితత్వం కలిగి ఉంటుంది. Rather sensitivity to certain vibrations, probably మనం దేన్నైతే చైతన్యం అని పిలుస్తున్నామో దాన్ని అందుబాటులోకి తెచ్చుకోగలిగితే, మిగతా అలజడులు, సాధారణంగా అందరూ రోజువారీగా వ్యక్తపరిచే భౌతిక మానసిక ప్రక్రియలు బహుశా తక్కువైపోతాయి. ఆ అలజడులు లేనప్పుడు నాగుపాము గ్రహించగలదు. మీరు గాఢమైన ధ్యానస్థితిలో ఉన్నట్లయితే, అడవిలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే మీ ముందు నాగుపాములొచ్చి చేరతాయి. అవి మీకోసం ఎదురు చూస్తున్నట్టుగా వచ్చి కూర్చుంటాయి. They will come and sit there as if they are waiting for you. ఇలా నాకు ఎన్నోసార్లు జరిగింది. ఇంకా ఎంతో మంది యోగులు ఈ సంప్రదాయంలో ఎల్లప్పుడూ దీని గురించి చెబుతూనే వస్తున్నారు. మనలో ఎలాంటి అలజడులు లేనప్పుడు అవి పసిగట్టగలవు. ఆ అలజడులు చాలా తక్కువ లేదా సూక్ష్మంగా ఉన్నప్పుడు అవి వాటికి ఆకర్షితమవుతాయి. అన్ని విషపూరిత ప్రాణులు ఏవైతే తమ శరీరంలో విషాన్ని ఉత్పత్తి చేయగలవో
అవన్నీ దీన్ని గ్రహించగలవు. బహుశా అంటే నేను ఊహించి చెప్తున్నాను, ఇది కేవలం అంచనా మాత్రమే. చూడండి, పరిణామక్రమంలో భాగంగా కొన్ని ప్రాణులు తమ శరీరాల్లో విషాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే వాటికున్న భౌతిక లక్షణాలు ఇతర విషయాల దృష్ట్యా భయంకరమైన విషం లేకపోతే అవి బతకలేవు. నిత్యం అవి బెదిరిపోయే పరిస్థితులుండేవి. అవి నిత్యం భయానికి గురవుతూ ఉండడంతో ఇది మనుషుల విషయంలో కూడా నిజం. ఎవరైతే నిత్యం భయపడుతూ ఉంటారో వాళ్ళు చాలా విషాన్ని నింపుకుని ఉంటారు. మనుషుల ప్రవర్తనను చూసి నేను ఊహించి చెప్తున్నా. పరిణామక్రమంలో భాగంగా పాములకు కాళ్ళు చేతులు లేవు కాబట్టి మిగతా ప్రాణులకున్న శక్తి సామర్థ్యాలు వీటికుండవు. అందుకనే అవి కాలక్రమేణా విషాన్ని ఉత్పత్తి చేసుకునుండొచ్చు, లేదంటే అవి బతకగలిగేవి కాదు. ఇంకా వాటికి తినడానికి ఆహారం కూడా దొరికేది కాదు. వాటి చుట్టూ మిగతావన్నీ చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అవి వేటాడి బతుకుతున్నాయి అంటే దానికి కారణం వాటిలో ఉన్న విషం వల్లనే. అన్ని విషపూరిత జీవులు కూడా నేనిది తేనెటీగల విషయంలో గమనించాను. ఇది నేను ఎన్నోసార్లు గమనించాను. అవి నా చుట్టూ ప్రవర్తించిన విధానం చాలా వింతగా ఉండేది. మొదటిసారి ఇది జరిగినప్పుడు ఎవరూ గ్రహించలేని వాటిని ఈ కీటకాలు గ్రహించడాన్ని చూసి నమ్మశక్యం కాలేదు. మనుషులకు చాలా మటుకు ఇవన్నీ తెలియదు, కానీ అవి చూడగలుగుతున్నాయి. అన్ని విషపూరిత ప్రాణుల విషయంలో నేనిది గమనించాను. అదేమిటంటే విషాన్ని ఉత్పత్తి చేయడానికి వాటిలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. నేను శాస్త్రవేత్తలు ఇంకా ఆ రంగంలో పనిచేస్తున్న వారి ద్వారా విన్నదేమిటంటే ఈ భూమి మీద సృష్టించబడిన వాటిలో విషం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రోటీన్ అని. వివిధ నాడీ సంబంధ రోగాలకు భవిష్యత్తులో విషం ఒక పరిష్కారం ఎలా కాగలదు అనే దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. నా వ్యక్తిగత అనుభవానికొస్తే విషాన్ని వాడటం వల్ల అది నా శరీరాన్ని పునరుజ్జీవింపజేయడంలోనూ ఇంకా నాతో నేను చేసుకున్న విషయాల్లోనూ ఎన్నో విధాలుగా అద్భుతాలు చేసింది. కొంతమంది యోగులు సుమారుగా 9 అంగుళాల పొడవు ఉన్న కొండతేళ్లను ఒక బాక్సులో వేసుకుని ఎల్లప్పుడూ తమ వెంట తీసుకెళ్తారు. అప్పుడప్పుడు వాటితో కుట్టించుకుంటూ ఉంటారు. దాంతో నాడీ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా షేక్ అవుతుంది, డ్రామ్ అని. అలా 24 గంటల నుంచి 48 గంటల వరకు ఉంటుంది. అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు, మీరు మేల్కొని ఉండేలా చేస్తుంది. బాధకు సంతోషానికి మధ్య చాలా చిన్న వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి నాడీ వ్యవస్థ కనుక ఒక నిర్దిష్ట పద్ధతిలో కుదుపుకు గురైతే ఎరుకతో దాన్ని బాధగా లేదా సంతోషంగా మార్చుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏడుస్తారు, నవ్వుతారు, ఏడుస్తారు, నవ్వుతారు. వాళ్ళు ఆ 24 నుంచి 48 గంటల పాటు దీన్ని అనుభవిస్తారు. ఎందుకంటే నాడీ వ్యవస్థ మొత్తాన్ని కుదిపేయడానికి వాళ్ళు విషాన్ని ఉపయోగిస్తున్నారు. అదలా ఉంచితే ఎందుకనో కొన్ని ప్రాణులు వీటిని మరింత ఎక్కువగా యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి. అవి చైతన్యాన్ని యాక్సెస్ చేయలేకపోవచ్చు, కానీ ఎక్కడైతే చైతన్యం ఉట్టిపడుతూ ఉంటుందో దాన్ని అవి గ్రహించగలుగుతున్నాయి. నా అవగాహనలో లేదా నా అభిప్రాయం అనడం కరెక్టేమో ఇక్కడ. అతి తక్కువ ప్రకంపనలు గల ప్రాణులను లేదా శరీరాలను అవి స్పష్టంగా గుర్తించగలుగుతున్నాయి. ఎక్కడైతే ప్రకంపనలు తక్కువగా ఉంటాయో అది వాటికి కొంచెం శూన్యతలాగా ఉంటుంది. అందుకనే అవి వాళ్లవైపు ఆకర్షించబడతాయి. అదే సమయంలో అవి ఆ రకమైన ప్రకంపనలున్న శరీరాలకు హాని చేయవు, ఎందుకంటే అవి నిశ్చలతను అనుభూతి చెందుతాయి. నేను ఒక కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో ఒకటి ఉంది. దాని తలను కాదు, శరీరాన్ని. అదేదో పెంపుడు కోబ్రానో మరేదో కాదు. ఆ వీడియో షూట్ చేసే సమయానికి 2-3 రోజుల క్రితం దాన్ని పట్టుకున్నాం. ఒకవేళ అది కాటేస్తే 6 లేదా 8 నిమిషాల కంటే ఎక్కువ బతకలేరు. ఒక ఏనుగునైనా చంపగల విషం దానిలో ఉంటుంది, కానీ అది కాటు వేయదు. మీరు ఏ కొంచెం ఆదుర్దా చూపించినా కాటేస్తుంది. మీరు నిశ్చలంగా ఉంటే అది ఏమాత్రం తాకదు, ఎందుకంటే అది మీరు సృష్టించే ప్రకంపనల ప్రకారం ప్రవర్తిస్తుంది.